అందరామని ఎవరుంటారు ఏమైనా ఫోటో తీసుకున్నా ఎక్కడ మారుతి ఇక్కడ మగ్గిడి గారు అంటున్నాడు చేసిన ఫోన్ తీసుకున్నాడు బాబూజీ బాబు జగజీవన నూట 12వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో దాని వాళ్ళు అర్పించడం జరిగింది. బాబు జగజీవనరామ్ 27 సంవత్సరాల వయసులోనే శాసనసభ్యుగా ఎన్నికై 50 సంవత్సరాల వరకు అర్ధశతాబ్దం ప్రజాసేవలో ఉండి కుల మతాలకు అతీతంగా కుల మతాలు లేవు అందరం భారతీయులం అనేటువంటి ఒక నినాదంతో ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి ఒక మహామనిషి భరతమాత దళిత ముద్దుబిడ్డ. అతను చేసినటువంటి కార్యక్రమాలకు ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం బాబు అని ఒక ముద్దు పేరుతో పిలుచుకోవడం అదే బాబు జగజీవనరామ్గా పేరు సార్థక నామధేయం కావడం నిజంగా గర్వకారణం. బాబు జగజీవనరామ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఐజిటీస్గా అంటే ఉన్నది ఉన్నట్లుగా ప్రచురణ కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించి ప్రజల కోసం నిరంతరం శ్రమించినటువంటి మహనీయుడు. బాబు జగజీవనరామ్ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళి భావితరాలకు ముందుకు తీసుకెళ్ళి అందజేయడమే అతనికి చేసేటువంటి ఘన నివాళి. దానికి అందరం కట్టుబడి అతని ఆశయాలను భావితరాలకు అందిస్తూ అతనికి నివాళి నిజమైన నివాళి అర్పించాలని కోరుకుంటూ పాల్గొన్నటువంటి పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతాభ్యర్థనలు తెలియజేస్తుంది. బాబు జగజీవన గారి యొక్క 112వ జయంతి వేడుకలను మరి మన జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. బాబు జగజీవన గారు చిన్నతనంలోనే కేంద్ర కార్మిక మంత్రిగా ఉండి కార్మికుల యొక్క సంక్షేమానికి బాటలు వేసేటువంటి వ్యక్తి. ఈ భారతదేశానికి ఒక దశ దిశ అన్నటువంటిది ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, మరి ఒక గొప్ప మహనీయుడు. ఆ మహనీయుడు చూపించినటువంటి యొక్క బాటలోనే మనము మన తరాలు ఎవరైనా కానీ పాటించవలసినటువంటి అవసరం కూడా ఉంది. మరి వారు భారతదేశానికి ఎన్నో సంక్షేమ రంగాలలో కానీ తర్వాత సవరణలు కానీ అనేక మంచి కార్యక్రమాలు చేసి ఒక దళితుడైనా కానీ అందరి సంక్షేమం కోసం కృషి చేసినాడు కాబట్టి వారి యొక్క జయంతి సందర్భంగా అందరం వాటిని పాటించాలని